हेलो फ्रेंड्स, ఈరోజు వచ్చేసి మీకు వోల్పుల్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కొంచెం ఇద్దరికన్నా ఒక నలుగురుండే ఫ్యామిలీకి బెస్ట్ మోడల్ ప్రజెంట్ రన్నింగ్ మోడల్ అన్నది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మీకు వోల్పుల్ 215 లీటర్స్ రిఫ్రిజిరేటర్ 4-స్టార్. ఇది ప్రజెంట్ 2022 మోడల్. ఇది అన్నిటికన్నా తక్కువ పవర్ కన్సంప్షన్ తీసుకుంటారండి, 137 యూనిట్స్. ఇంత తక్కువ యూనిట్స్లో మీకు శాంసంగ్లో కానీ ఎల్జీలో కానీ 215 లీటర్స్ కెపాసిటీ ఉన్న దాంట్లో దేంట్లో కూడా లేదు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 22,750 రూపీస్. కానీ ఇది మనకి బార్గెన్ చేస్తే మీకు అరౌండ్ 19,000 to 20,000 మధ్యలో మీకు దొరుకుతుంది. మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే మీకు సేమ్ ప్రైస్కి దొరకవచ్చు, కానీ కార్డ్ ఆఫర్స్ అనేవి మీకు వర్తిస్తాయి. ఇది వోల్పుల్ బ్రాండ్. వోల్పుల్ అనేది చాలా పెద్ద బ్రాండ్, చాలా మంచిది. ఇది ఫ్లోరల్ డిజైన్, చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది చూడండి. ఇందులోనే బ్లూ కలర్ కూడా ఉంది, ఇందులో బ్లూ కలర్ ఉంది చూడండి. చాలా అట్రాక్టివ్గా మీరు కిచెన్లో కానీ లివింగ్ రూమ్లో కానీ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా మెయిన్ ఫీచర్ ఏంటంటే అండి, కొత్త ఫీచర్, ఇది 2019 నుంచి స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి మనకి ర్యాక్ అనేది ఇందులో అనేది ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకు ఇక్కడ కింద ర్యాక్ ఉంటుంది, దీంట్లో ఏంటంటే మనం పొటాటోస్ ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ కూడా అంటే ఆనియన్ కానీ పొటాటోస్ కానీ ఎక్స్ట్రాగా మన స్పేస్ అనేది ఈ కింద పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్టాండ్ ప్లేస్లో వాళ్ళే ఇన్బిల్ట్గా స్టోరేజ్ కెపాసిటీకి ఇక్కడ ఇచ్చారు. దీనివల్ల మనం ఇక్కడ మెను ఒక ఇక్కడ ఒక 3 కేజీస్, ఇక్కడ ఒక 3 కేజీస్ అనేది మనం స్టోర్ అనేది చేసుకోవచ్చు. తర్వాత గ్లాస్ ఫినిషింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు ఇది ఇన్వర్టర్ మోడల్, ఇన్వర్టర్ మోడల్ కాబట్టి మీకు పవర్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది. ఇది 25 ఇయర్స్ వరకు ఖరాబ్ కాదని చెప్పేసి అని సర్టిఫై చేశారు, అంటే ఇది రన్ అవుతుంది అని చెప్పేసి అని. అంత బిల్డ్ క్వాలిటీ అయినా చాలా బాగుంటుంది. ఇది మన హోమ్ ఇన్వర్టర్ మీద కూడా రన్ అవుతుంది. దీనికి స్టెబిలైజర్ అనేది అవసరం లేదు. విలేజెస్లో ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోవడం అనేది బెటర్, కానీ సిటీస్లో ఉన్న వాళ్ళకి మాత్రము స్టెబిలైజర్ అనేది అవసరం లేదు. ఇది వచ్చేసి మనకి ఇంట్లో ఉండే ఇన్వర్టర్ మీద కూడా రన్ అవుతుంది. ఇంట్లో ఉండే ఇన్వర్టర్ మీద స్పేస్ అన్నది కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది చూడండి, మోర్ స్పేస్. ఓకే, ఇక్కడ మనం డీఫ్రోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇందులో కానీ ఐస్ ఫామ్ అయితే ఈ బటన్ ప్రెస్ చేసి చేసుకొని ఇక్కడ పవర్, ఐస్ జల్దీ ఫాస్ట్గా కావాలా నార్మల్ కావాలని ఇక్కడ మీరు సెట్టింగ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇది మిల్క్ జోన్. ఇది కర్డ్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎందుకనంటే ఇది ఈ బాక్స్కి దగ్గరుంది కాబట్టి, ఫ్రీజర్ బాక్స్కి. ఇక్కడ కూలింగ్ పార్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ స్టోర్ చేసుకుంటే ఎక్కువసేపు ఉంటాయి, కరెంటు పోయినా కానీ చాలా లాంగ్ లాస్టింగ్గా. ఇక్కడ బిల్ క్వాలిటీ అనేది చాలా బాగుందండి. మొత్తం 4 ర్యాక్స్, 1, 2, 3, 4 మోర్ స్పేస్. తర్వాత వెజిటేబుల్ బాక్స్ అనేది కూడా చాలా పెద్దగా ఇచ్చారు, చాలా అంటే చాలా పెద్దగా. ఈ దాంట్లో ఇంత పెద్ద బాక్స్ మీకు వేరే ఎందులో శాంసంగ్లో ఎల్జీలో వేరే దేంట్లో రాదు. ఓకే, ఇక్కడ మీరు మాయిశ్చరైజ్ అనేది ఆఫ్ ఆన్ ఇది కూడా చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మీకు 15 to 1 మంత్ వరకు కూడా వెజిటేబుల్స్ అనేది ఖరాబ్ కాకుండా మీరు సెట్టింగ్స్లో అనేది చేంజ్ చేసుకోవచ్చు, నెంబర్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్ది. ఇక్కడ మీకు స్పేస్ అనేది ఎక్కువ రావడం వల్ల ఇక్కడ మీకు కింద వచ్చేసి మీకు బాటిల్స్ అనేవి పెట్టుకునే ప్లేస్ అనేది తక్కువైంది, కానీ ఇక్కడ మీకు బాటిల్స్ పెట్టుకునే ప్లేస్ ఎక్కువైంది. ఇక్కడ పెద్దగా పెట్టారు, ఈ 2 ర్యాక్స్ అనేది పెద్దగా పెట్టారు. కింద ర్యాక్ వచ్చేసి మసాలా ర్యాక్స్, యాక్చువల్లీ ఇది పైన ఉంటుంది చాలా వాటిలో, కానీ ఇక్కడ మీకు కింద ఇచ్చేసి ఇక్కడ స్పేస్ అనేది ఇచ్చారు. ఓకే, పైన ఇది ఎక్స్ట్రా ఏంది కూడా మంచిగా ఇచ్చారనమాట చూడండి. ఓకే, ఇది సేమ్ ఇదే దాంట్లో ఇందులో కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.